వెల్కమ్ టు మస్ ప్రెజెంటేషన్ మేము ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వచ్చాము టెంపుల్ కి. బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసావా? అవును ఎందుకు ఎందుకంటే ఆ చిన్న పాపాల మేము టెంపుల్ కి వచ్చాము. సరే ఇచ్చుడు ఇచ్చుడు బాగా ఎంజాయ్ చేసావా? చేశాను. ఎలా చేసావు బతుకమ్మ? ఓకే హ్యాపీ. Let's go. సో దసరా స్టార్ట్ అయింది కదా, బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం మేము మా దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ వెళ్ళామన్నమాట. సో అక్కడ ఎవ్రీడే బతుకమ్మ చేస్తారు. సో మేము కూడా మిషితా కూడా ట్రెడిషన్ అది బాగా తెలిసినట్టు ఉంటది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని సో వచ్చాము. సో మిషితా ఇక్కడ పూజ జరుగుతుంది అన్నమాట. పూజ తర్వాత కొంచెం కుంకుమ పూజలు అట్లా కూడా అయినాయి. సో అదంతా అయ్యాక బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి అన్నమాట. మేము వెళ్ళేసరికి ఇలా కుంకుమ పూజ స్టార్ట్ అయినాయి అన్నమాట. సో కుంకుమ పూజ అయినంత సేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత పూజ చేశారు. పూజ తర్వాత బతుకమ్మ చూసినప్పుడు చాలా బాగా ఇన్స్పైర్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి తర్వాత పూజలు అవన్నీ ఇమిటేట్ చేస్తుంది, నేను ఏం చేస్తా చేయడానికి ట్రై చేస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి అట్లా చేయాలని ట్రై చేస్తుంది. సో ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న మిషిత బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి.
అందంగా డాన్స్ చేస్తున్నారు, ఎంత అందంగా బతుకమ్మని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి ప్రతి ఇయర్ బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. నాకు చాలా ముచ్చటేసింది, ఎంతెంత చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని.
వచ్చి తను చూసుకుంటుంది, మిషితో తను వెతుక్కుంటుంటే మీ మమ్మీ అని చూపిస్తుంది. తన పేరు కీర్తి అనమాట. తను బాగా చేసింది డాన్స్. యాక్చువల్లీ మిషితో కూడా తనతో పాటు బాగా ఎంజాయ్ చేసింది. సో లైట్స్ ఆఫ్ చేశారు టెంపుల్ లో. సో బతుకమ్మని ఇంకా నిమజ్జనం చేయాలి. సో మేము నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము చూడండి. థ్యాంక్ యూ సో మచ్.